హాయ్ గాయ్స్, హాయ్ హలో నమస్తే, ఆదాబ్, శ్రీ శ్రీకాల్, దిస్ ఇస్ మహి మహేష్ మచడి. ఎప్పుడు న్యూ కాన్సెప్ట్, న్యూ ఇంటర్వ్యూస్ అలా వస్తుండగా అడ్జస్ట్ ఫార్వర్డ్, వెల్కమ్ టు టాక్ విత్ మహేష్ మచడి. ఇవాళ మనకి అడ్మైర్ చేసే పర్సన్ అనమాట, అందరు తెలిసిన వ్యక్తి కేఎల్ కే పౌల్ గారు. కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే, హాయ్ సార్, నమస్తే 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 నమస్తే, హౌ యూ సార్? వెరీ గుడ్. సో ఫ్రెష్గా రెడీ వచ్చారు. సో హౌ వాస్, ఎలా ఉన్నారు ప్రజెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్. వేఆర్ స్వీపింగ్, వేఆర్ విన్నింగ్, ఫుల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. సో భవిష్యత్తులో మీ పాలిటిక్స్ ఎలా ఉంటుంది, ఒక మాటలో చెప్పాలి? అద్భుతం. ఇంకా మరీ 1% ఛాన్స్ లేదు వాళ్ళు గెలవడానికి. ఎందుకంటే ఈ దరిద్ర రాజకీయ నాయకులు, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు మరి అధికారంలో రారని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకనే వాళ్ళు ఇంక ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎలా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదు. ఎందుకంటే దేవుడే ఈ 12 కోట్ల ప్రజల మొర విన్నాడు, తెలుగు ప్రజల మొర. దేవుడే నన్ను పంపించాడు. ప్రజలు వెక్స్ అయిపోయారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చదువుకోవడానికి చదువు లేక, విద్య లేక, వైద్యం లేక, ఏమీ లేక, దరిద్రం, నిరుద్యోగులు 1 కోటి మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు. 60-70 లక్షల నుంచి 1 కోటి మంది, 12 కోట్లు తెలుగు ప్రజల్లో, 10 కోట్లు ఈ 2 రాష్ట్రాలు ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అప్పులు తెచ్చి అప్పులు కట్టుకోలేకపోతున్నారు. ఇంకెలాగ అభివృద్ధి జరుగుతుంది? జగన్ అంటాడు 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు దోచుకుని, చంద్రబాబు నాయుడు గారు అంటారు 3 లక్షల కోట్లు ఈయన దోచుకున్నాడని. అంటే 9 లక్షల కోట్లు వీళ్ళు దోచుకుంటే ఇంకేం మిగులుతుంది దోచుకోవడానికి? అందుకే దేశంలో ఎవరు అప్పట్లు ఇవ్వట్లేదు, ప్రపంచంలో ఎవరు అప్పులు ఇవ్వట్లేదు. ఇంక ప్రజలు వెక్స్ అయిపోయారు, నిరుద్యోగులు అంతా మావైపోయారు. అందుకే నిరుద్యోగులందరూ March 1st శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో తెలుగు 2 రాష్ట్రాల నుంచి వచ్చేయండి. ఓన్లీ రెజ్యూమే పట్టుకోండి, 1 రూపాయి అవసరం లేదు. మీ రెజ్యూమే ఇవ్వండి, మేలో మనం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం. మే నుంచే మీకు మినిమం 5,000 రూపాయలు మంత్లీ గిఫ్ట్ ఇచ్చి మీకు జాబ్ చూసినంత వరకు ఇస్తాం. మీరు ఓన్లీ రావడమే. మంత్లీ స్టైఫండ్ లాగా 5,000కి ఏమొస్తుంది 5,000 రూపాయలు? ఈ డబ్బున్న వాళ్ళు 5,000 రూపీస్ ఈవినింగ్ ఒక డిన్నర్ చేస్తున్నారు. అన్ఎంప్లాయీస్ అందరికీ, వచ్చిన వారందరికీ అధికారంలో మేలో గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం ఆంధ్రాలో. మే ఎండింగ్కి June 1st కల్లా 5,000 స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళు చేయవలసింది ఏ లేదు, రెజ్యూమీ పట్టుకొని వస్తే 1 అవర్ నేను ట్రైనింగ్ ఇస్తాను, 5 గంటలకు వచ్చిస్తే 6 గంటల రెజ్యూమీ తీసుకుంటాం. March 1st శుక్రవారం 5 నుంచి 6 రెజ్యూమీలు తీసుకోవడం, 6 నుంచి 7-8 ట్రైనింగ్ ఇవ్వడం, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అంతే. మీరేం చేయాలో నేను చెప్తాను. ఎలాగ ఈ రాష్ట్రాన్ని మార్చాలి, ఎలాగ దేశాన్ని మార్చాలి, ఎలాగ మనం ప్రపంచాన్ని మార్చాలి, ఎలాగ జాబ్స్ క్రియేట్ చేయాలి, ఎలాగ నేను 1 లక్ష కోట్లు తీసుకొచ్చాను, ఎలా మనల్ని నేను 1 లక్ష కోట్లు తీసుకొస్తాను, ఎలాగ మీరు నేను కలిసి పనిచేస్తాం. నెక్స్ట్ 60 రోజులు March 1st April 30 ఎలక్షన్ వరకు మీరేం చేయాలి, ఒక ట్రైనింగ్ లాగా దైవజనులందరికీ. ఒక మీరు రిలీజియస్ లీడర్స్, హిందువులు అయినప్పటికీ, ముస్లిం మొలనా అయినప్పటికీ, పాస్టర్లు అందరూ, ప్రీచర్స్ అందరూ, వచ్చిన ప్రతి ఒక్కరిని మేము రిజిస్టర్ చేసుకుంటాం. ఒకటి, మీరు రెజ్యూమీ తీసుకొని వచ్చేయండి. ఇంకెవరినైనా తీసుకొస్తే కో కోఆర్డినేటర్లు ఓకే, మీరు మాత్రం ఉంటే మీకు లాభం. అంటే ఎక్కడికైనా వెళ్తే మీకు 5,000 రూపాయలు ఎవరు కదా, ప్రతి నెల 5,000 ఎవరు కదా, సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకి 3 లక్షలు ఎవరు కదా. దైవజనులకు 5,000 ఇస్తాం, ప్రీచర్స్కి, ప్రీస్ట్స్కి, టెంపుల్ ప్రీస్ట్కి, అందరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి, రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. ఇది లీగల్, ఇల్లీగల్ కాదు. చారిటీ అమౌంట్ అధికారులు వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం. May 1st గవర్నమెంట్ ఫామ్ చేసి అందరికీ వైరల్ చేయండి, అందరికీ చెప్పుకోండి. షూర్, ఓకే అండి. ఈ రిపబ్లిక్ డే రోజు ట్రంప్ గారిని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో అప్పుడు రాలేదు, హ్యాండ్ ఇచ్చారు. సో తర్వాత మీరు ఏపీకి ట్రంప్ గారిని తీసుకొస్తా అని చెప్పారు. సో ఈ పబ్లిక్ ఎంతవరకు నమ్మొచ్చుది? ట్రంప్ గారు హ్యాండ్ అవ్వలేదు. ట్రంప్ గారిని రావద్దని చేసిన కాల్స్, లెటర్స్ ఇండియా టుడే మేనన్ గారికి 2015 నుంచి చెప్తున్నాను. ఎందుకు? మోదీ గవర్నమెంట్, ఎవరైనా విదేశీయులు వస్తే, ఇప్పుడు కొండి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, వాళ్ళు జపాన్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు ప్రాపగండాకు ఓడుకుంటున్నారు ఎలక్షన్ గుజరాత్ తీసుకెళ్ళి. అందుకనే నేను వద్దన్నాను. ట్రంప్ గారికి ఇండియా అంటే ప్రాణం, ప్రేమ. ఒక ఇమిగ్రేషన్ సిస్టంలో మాకు ఆయనకి పడక నేను చేయవలసింది చేశాను 100%. ఇప్పుడు ఇమిగ్రేషన్ వీసాలు ఏంటి, గ్రీన్ కార్డ్స్ ఏంటి, ఇండియన్ స్టూడెంట్ని రిలీజ్ చేయడం ఏంటి, లేదంటే ట్రంప్ గారిని ఇంపీచ్ చేయడానికి నేను చేసిన సీక్రెట్స్ అన్నీ ఎలక్షన్ కొరకు నేను రివీల్ చేస్తానని చెప్పాను ఓపెన్గా. వాల్ స్ట్రీట్ జర్నల్లో ఫిబ్రవరిలో స్టోరీ వచ్చింది. ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అడ్వైజర్ ఇదే ఫిబ్రవరి నెలలో 1న ఆయన అరెస్ట్ అయిపోయారు. స్టోరీ రాకముందే అరెస్ట్ అయ్యారు. ఓకే, ఇంకోటి, అమితాబ్ బచ్చన్ గారు చనిపోయేటప్పుడు నేను చనిపోకుండా కాపాడాను అని చెప్పారు కదా, ఇవే నేను ఎక్కడ చెప్పలే.
చెప్పారండి. జస్ట్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చిన ముందు జస్ట్ కేఏపాల్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, షూట్ ది క్వశ్చన్స్ అని జస్ట్ ఐ మెన్షన్ ఇన్ వాట్సాప్ స్టేటస్. ఐ గాట్ ది క్వశ్చన్స్ సంపేర్. అలా కాదు, ఎవరు చెప్పారు అడగాలి. నేను ఆయన కాపాడని చెప్పలే, ఆయన పిలిపి వాళ్ళ కుటుంబం పిలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2005 డిసెంబర్ 13 తీసుకొని వెళ్ళారు నన్ను, ఆయన హోస్ట్ చేసి ఆయన చనిపోతున్న టైంలో ప్రేయర్ చేశాము, దేవుడు బాగు చేశాడు. అది అందరూ చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ నుంచి ముంబై తీసుకెళ్లారు, అక్కడ ఆయన జెడ్ప్లస్ సెక్రటరీ కారులో తీసుకెళ్లారు, అది అందరూ ఒప్పుకున్నారు. కాదని అనలేదు కదా ఎవరును. మీరు కాపాడలేదు, దేవుడు కాపాడతాడు మనుషుల్ని, నేనేం కాపాడతాను? నేను ప్రేయర్ చేస్తాను డెఫినెట్ గానా. రెండు ఈ రోజు 200 కోట్ల మంది 700 కోట్లలో నన్ను ఎందుకు ఫాలో అవుతారు? అదే అడుగుతున్నానండి. ఇప్పుడు నేను ఏమంటున్నాండి, మీ మదర్ చనిపోయినప్పుడు మీరు ఎందుకు ప్రేయర్ చేసి ఎందుకు కాపాడలేదు? చేసామే, ప్రేయర్ చేసాం, బాగైపోయింది. 79 సంవత్సరాల వయసు, మరలా బయటకు తీసుకొచ్చి డిశ్చార్జ్ చేశారు. జనవరి 22 అడ్మిట్ చేశాం, 30 డిశ్చార్జ్. మరలా 3వ తారీఖున ఫిబ్రవరి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళి, అదే అపోలో ఇంకో కారులో హాస్పిటల్ తీసుకెళ్ళి పాపం ఆవిడని దీన్ని ఏమంటారు స్వైన్ ఫ్లూ దాంట్లో పెట్టేశారు. సో ఆవిడ చనిపోయింది. కానీ దేవుని చిత్తం కదా, 80 సంవత్సరాలు. బైబిల్ ఏముంది, బతికితే ఆశీర్వాదంగా 70 సంవత్సరాలు, లేదంటే 80 సంవత్సరాలు. మా మదర్ 80 సంవత్సరాలు బతికింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే 80 సంవత్సరాలు 800 సంవత్సరాలు బ్రతకరు కదా. ఓకే, మీరు వరల్డ్ వైడ్ 27 వార్స్ మన జరగకుండా కాపాడారని చెప్పారు, జాగ్రత్తగా ఉండడం. ఎక్కడ చెప్పాను? 7 వార్లు అని చెప్పాను. 7 వార్స్ 27 వార్స్ 7 ఇప్పుడు ఉంది కదా. సో మిగతా మీకు అంత కెపాసిటీ ఉండేది ఉంటే మిగతా జరిగిన కొన్ని ఇంతకుముందు వార్స్ అని ఎందుకు కాపాడలేదు దానికి? 7 యుద్ధాలు ఆపడమే ప్రపంచ చరిత్రలో ఆదాం మొదలుకొని ఈ రోజు వరకు ఆవిడ ఆపలా. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపానని 2002 నోబెల్ పీస్ ప్రైజ్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేశారు, అక్కడ ప్రెసిడెంట్ నామినేట్ చేశారు. 2003 లైబీరియా యుద్ధం ఆపానని 200 కంట్రీస్లో మీరు అందరూ చూశారు, ఫ్రంట్ పేజ్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫ్రంట్ పేజ్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. 2004 హెయిటీ యుద్ధం ఆపినట్టు ప్రపంచం అంతా 2000 కంట్రీస్లో చూశారు, నామినేట్ చేశారు నోబెల్ ప్రైజ్. 2005 లిబియా యుద్ధం ఆపానని ప్రపంచం అంతటి వచ్చింది. అనాది యుద్ధాలన్నీ ఆపినట్టు అందరికీ తెలుసు. కానీ ఇరాక్ యుద్ధం 2003 జార్జ్ బుష్ ఆపనన్నాడు. అందుకే జార్జ్ బుష్ డౌన్ అని బుక్లో రాశా, అమెరికన్ బుక్ రాసి 2003 నుంచి 2006 వరకు ప్రింట్ చేసి జార్జ్ బుష్ గారిని ఓడించడం జరిగింది. మళ్ళీ జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ వీళ్ళంతా నాకు ఎండోర్స్మెంట్స్ ఇచ్చారు. ఆ లెటర్లు అన్నీ ఇందులో ఉన్నాయి బుక్స్లో. నేను చూపించాను కదా బిల్ క్లింటన్ ఎదుకొని జార్జ్ బుష్ లెటర్, జార్జ్ బుష్ ఆనరు, జార్జ్ బుష్ ఆనరు, ఆయన పర్సనల్ సంతకం ఇలాగ జార్జ్ బుష్, జార్జ్ బుష్. ప్రపంచంలో ఎవరికి లేవు కదా, ఇంకొక ఇండియన్కి కానీ, ఇంకొక అమెరికన్కి కానీ, ఈ దేశాల్లో ఇంకొక మానవుడికి కానీ ఓ 747 ఉందా? లేదు. అండి, ఇది వైజాగ్లో మీ మదర్ గారి మీద మెమరీ మీద ఒక హాస్పిటల్ కట్టిస్తానని చెప్పారు మీరు, నిజమేనండి? తప్పకుండా కట్టిస్తాను. ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసాం, 125 కోట్ల రూపాయల బిల్డింగ్ ల్యాండ్, ఫౌండేషన్ స్టోన్ వేసాం. మమ్మల్ని అక్కడే, మదర్ని అక్కడే పాతిపెట్టాం. 28వ తారీఖున అక్కడ మెమోరియల్ సర్వీస్ ఉంది. దానికి కొంతమంది లీడర్స్, జస్ట్ మా ఇంటర్నల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ 1000 మంది వస్తున్నారు. ఆ హాస్పిటల్ 13 స్టోరీ బిల్డింగ్ అయితే 18 నెలలు అయిపోద్ది, 30 స్టోరీ బిల్డింగ్ అయితే 3 సంవత్సరాలు పడుతుంది, అది 1000 కోట్లు అవుద్ది. ఎలా అంటే ఉచిత వైద్యం లేక కోకొల్లలు చనిపోతున్నారు రాష్ట్రంలో, దేశంలో. అలాంటి వాళ్ళందరూ సేవ చేయాలని ఆ హాస్పిటల్ కడుతున్నాం. కొందరు ఏమంటున్నారంటే, మీరు వైజాగ్లో చేశారు కదా, మీ మదర్ గారు చనిపోయినప్పుడు ఆ బిల్స్ కూడా ఇంకా మీరు కట్టలేదు అని అంటున్నారు బయట నుంచి. తప్పు, ఎంతవరకు? అది తప్పు. 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు సర్జరీలు ఏమి చేయలే. ఈరోజు శ్రీనివాసరావు గారు మాట్లాడారు, ఎవరు అపోలో హాస్పిటల్ ఓనర్తో, సంగీతారెడ్డి గారితో, ఆ తర్వాత అక్కడ సురేష్ గారితో మా నేషనల్ స్పోక్స్ పర్సన్ ఈరోజు మాట్లాడారు. అలాంటివి ఏమి లేవు, ఏమని ఉంటే చెప్తామన్నారు. అడ్వాన్స్ 3 లక్షలు 3 లక్షలు 10 వేలు ఇచ్చారు. ఇంకేమైనా బిల్స్ పెండింగ్ ఉంటే మా స్టాఫ్ వాళ్ళు చూసుకుంటారు. మాకు అపోలోకి ఏం గొడవ లేదు. అయితే రామ్నగర్ అపోలో హాస్పిటల్ వాళ్ళు బాగా చూశారు. పౌల్ గారు వీడియోస్ అన్నీ వైరల్ అవుతుంటాయి, మీరు ఏ వీడియో చేసినా సెన్సేషన్ అయిపోతుంటారు. అలా కాదు, నేను బాబు ప్రపంచంలో 750 కోట్లు ప్రజలు, 200 కోట్లు క్రైస్తవులు, 100 కోట్లు ఇతరులు, దాదాపు సగానికి సగం మంది నేను తెలిసేవాడు నేను చేసిన సేవలకి. అది కాదు ముఖ్యం. ఈరోజు మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాలి, దాని మీద ఫోకస్ చేద్దాం. ఎలాగ ట్రంప్ గారు విజిట్ చేస్తారు మన 2 రాష్ట్రాలు, దాని మీద ఫోకస్ చేద్దాం. ఎలాగ మనం పొలిటికల్ సక్సెస్ అయితే బడుగు బలహీన వర్గాలు దళితులు మంచి వీడియో ఇస్తున్నాం, దీనికంటే 100 రెట్లు మంచి వీడియో ఇప్పుడు, అది రియల్ వైరల్ అవుద్ది.
ఆ వీడియో తీసుకో, ఎందుకంటే ఎవరో ఏదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగాడు, ఆ వీడియో తీసుకుంటే ఈ రాష్ట్రం ఈ దేశం బాగవుద్ది. ఫోకస్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు అన్నెసరీ క్వశ్చన్స్ ఎక్కువ, మంచి క్వశ్చన్స్ తక్కువ అయిపోతున్నాయి. సో నాకున్న ఫాలోవర్స్ని బట్టి వైరల్ అవుతాయి. ఫాలోవర్స్కే కదా, ఇప్పుడు అమెరికాకి, సల్మాన్ ఖాన్కి, షారుఖ్ ఖాన్కి ఎక్కువ ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు మంచి యాక్టర్లు కనుక. అలాగే నాకు 200 దేశాల్లో 200-300 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన రాష్ట్రంలోనే 99% అట్రాక్ట్ కావడానికి అసలుకి సంబంధం, అది దేవుని కృప. చాలా విషయాలు ఉన్నాయి, నా బుక్ చదివితే అర్థమవుతుంది. అవన్నీ ఒక గంట పడుతుంది చెప్పడానికి. వీ విల్ మీట్ అగైన్. యూ టేక్ దిస్ వీడియో, యూ మేక్ ఇట్, యూ షో ఇట్ యువర్ పీపుల్ అగైన్, వీ విల్ మీట్. మీరు బయట రివ్యూ చూసారండి? ఇట్లా పబ్లిక్ రివ్యూ వెళ్ళడానికి అడుగుతుంటారు కదా, పాల్ గురించి చెప్పండి, ప్రశక్తి గారి గురించి అని చెప్పి విన్నారు ఎప్పుడైనా బయట పబ్లిక్ మీ గురించి మాట్లాడారా? మొన్న TV9లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది, 100 చదివాను, 97 మాకు పాజిటివ్గా, 3 నెగిటివ్గా. మహా న్యూస్ వచ్చాయి, ఒక 100 చదివాను, 100లో 100 పాజిటివ్ అది అన్నానని ఇప్పుడు వాళ్ళే ఆర్గనైజ్ చేసేసి, ఎవరు మా ఎనిమీస్, మా ఒపోనెంట్స్ జగన్, చంద్రబాబు గారు, ఎవరో టీమ్, కొంత మీడియా నెగిటివ్గా రాయిద్దామని ప్రయత్నిస్తున్నారు. నెగిటివ్ కామెంట్ ఎప్పుడూ లేదు, ఎక్కడైనా వాళ్ళు చేసినా జరగదు. ప్రజల మూర్ఖులు కాదు, 2 నెలల్లో తెలిసిపోద్దు కదా, నా ఫాలోయింగ్ ఏటో, తత్మాలు ఫాలోయింగ్ ఏటో 2 నెలల్లో తెలిసిపోదు కదా. 5-6 లక్షల కోట్లు ఉంది, నాకు దేవుడు, సత్యం, నీతి, నిజాయితీ, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. 2 నెలలు అయితే అయిపోయింది. మీరు చూపించినట్టు తెలంగాణకి ఎందుకు చూపించలేదు? థ్యాంక్ యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.